అక్రమ నిర్మాణాలకు అధికారులు అండ అనే మాటకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలను తుంగలో తోకి యదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు బహుళ అంతస్తుల భవనాలు కొంతమంది పెద్దలు నిర్మించుకుంటున్నారు. ఇది ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలోని ఏజెన్సీ ప్రాంతం. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఒక నిర్మాణం చేపట్టాలంటే దానికి అనేక రకాల అనుమతులు అవసరం. ఆ నిర్మాణం కూడా G+2 వరకే అనుమతులు ఇవ్వొచ్చు అనేది అధికారులు చెబుతున్న మాట. కానీ మైదాన ప్రాంతంలోని నిర్మాణాల లాగే ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే ఇక్కడ పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు ఆకాశ హార్మ్యాల వల్లే నిర్మాణాలు ఎదేచ్ఛగా కొనసాగుతున్నాయి. 1/70 పీసా వాల్టా ఇలా అనేక ఏజెన్సీ చట్టాలను బడాబాబులు వారికి అనుకూలంగా మలుచుకొని ఏజెన్సీ చట్టాలను పాత్ర పెడుతున్నారు. గిరిజనులకు మాత్రమే హక్కుండే ఏజెన్సీ ప్రాంతంలో ఆ గిరిజనులకు కూడా కనీసం నివసించేందుకు ఇంటికి అనుమతి ఇవ్వకపోవడం బాధాకరం. ఇది అందరికీ వర్తిస్తుందా అని అనుకుంటే పప్పులో కాలిసినట్లే. గిరిజనేతరులకి అలాంటి చట్టాలు ఏజెన్సీలో వర్తించవనే విధంగా ఉంటుందని ఇక్కడి కొందరి అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. వందల సంఖ్యలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎక్కడ పడితే అక్కడ నిర్మించుకొని వ్యాపారాలు రియల్ ఎస్టేట్ నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరు నిర్మించిన నిర్మించే బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు డ్రైనేజీ, ఫుట్పాత్, ప్రభుత్వ స్థలం, పార్క్, ఇతర స్థలాలనేవి కూడా ఉండవు. ఎక్కడైనా జాగ దొరికితే చాలు, పాగ వేయడమే పనిగా పెట్టుకుంటున్నారని ఏజెన్సీ వాసులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బహుళ అంతస్తులు అంటే 107 యాక్ట్కి వ్యతిరేకంగా రోజుకొక ఇల్లు పుట్టుకొస్తా ఉంది. అంటే ఇక్కడ 107 యాక్ట్ ఉన్నట్ట ఏజెన్సీ ప్రాంతంలో లేనట్ట అనేది రీతిలో ఒక ఏజెన్సీ అలవెన్సీలు తీసుకుంటూ ఉద్యోగస్తులు ఏజెన్సీ అలవెన్సీలు తీసుకుంటూ ఎలాంటి చట్టాలను అమలు చేసే దాంట్లో చూసి చూసినట్టుగా వ్యవహరిస్తాం అంటే ఇది కరెక్ట్ అయినటువంటి కాదు. కాబట్టి తక్షణమే అసలు ఈ భద్రాచలంలో ఉన్నటువంటి ఇల్లుకు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు, ఎంతమందికి పర్మిషన్ లేకుండా కడతా ఉన్నారు, అక్రమ కడుతున్నటువంటి వాళ్ళు అసలు చర్య తీసుకోవాల్సినటువంటి పోయి శోధ్యం చూస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ భద్రాచలంలో ఉన్నటువంటి వాళ్ళపై బౌలంతస్తులు కడుతున్నారు అనుమతులు లేనటువంటి ఇళ్లపై తక్షణమే చర్య చూపే విధంగా అధికారులు చొరవ చూపాలి. అట్లాగే భద్రాచలంలో ఉన్నటువంటి అధికారులు ఏ మేరకు చూస్తున్నారో, ఇది అవినీతిమయంగా మారింది, అక్రమమయంగా మారింది, 107 యాక్ట్ని ఈ ఏజెన్సీ చట్టాలని తుంగలా తొక్కుతూ అలాంటి పట్టి పట్టినట్టుగా ఉంది. భద్రాచలంలో ఉన్నటువంటి ఎండిఓ ఆఫీసు లేకపోవడం వలన కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పటి వరకు వందలాది బహుళ అంతస్తుల అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. చట్టాలను పరిరక్షించాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులే వీటికి అండగా నిలబడుతూ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆక్రమణలకు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని వాదన వినిపిస్తోంది. ఈ ప్రాంతంలో అనేక అక్రమ కట్టడాలు మారుమూల కాలనీలలో నిర్మించుకుంటున్నారంటే ఎవ్వరికీ కనపడకుండా కడుతున్నారేమో అని అనుకోవచ్చు. కానీ పట్టణం నడిబొడ్డున అంబేద్కర్ సెంటర్ నందు అనేక భవనాలు అక్రమంగా నిర్మిస్తుంటే పంచాయతీ అధికారులకు కనబడకపోవడం శోచనీయం. పేదవాడికి ఒక న్యాయం, పెద్దవాడికి ఒక న్యాయమా అనేది అధికారులే ఆలోచించుకోవాలి. గిరిజన చట్టాలు కొంతమంది అక్రమార్కులకు అన్యాయాన్ని ప్రోత్సహించే అధికారులకు చుట్టారుగా మారుతున్నాయని ఏజెన్సీలోని వారు చెబుతున్నారు. పటిష్టమైన ఏజెన్సీ చట్టాలు బలవంతుల కబంధ హస్తాలలో నలిగి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయని, కొంతమంది అక్రమార్కులు దీన్నే అదునుగా చేసుకుని యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. గతంలో జిల్లా కలెక్టర్గా పనిచేసిన డాక్టర్ ఎంవి రెడ్డి సహా పలువురు సంబంధిత అధికారులు అనేక మార్లు ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపైన ఫిర్యాదు చేశారు. కానీ వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినా పట్టించుకున్న వారు లేరు. ఈ పరిస్థితి ఒక్క భద్రాచలంలో మాత్రమే కాదు, జిల్లా మొత్తం కూడా అక్రమ నిర్మాణదారుల హవా నడుస్తోంది. కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ అనుదీప్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే అధికారులపై వేటు వేయాలని ప్రజలు, ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. భద్రాచలం కానీ ట్రైబల్ ఏరియా అంటారు, కానీ భద్రాచలం ట్రైబల్ ఏరియా కానీ ఇది భద్రాచలం అనేది వలసవాదులతో నిండిపోయి భద్రాచలం బంజార్ ఇల్స్ని తలపించే విధంగా బహుళ అంతస్తులు ఇక్కడ కనబడతాయి. అని ఈ ప్రాంతంలో ఈ వలసలను నిరోధించడం కోసమే ఇందిరాగాంధీ గారి హయాంలో జరిగిన పోరాటాల వల్ల
वन आफ सी पटिष्ठ अमल मैं आ रोज वन 1/70 चटंराव जी मैं 1/70 चटंकोच्चन तरह यह प्राप्त में एजेंसी प्राप्त में इलू बूरगंपा भद्राचल में गिरीजन एमएलएल गेलूर एपड़ू याब संवस कॉल में गिरीजन एमएलएल एम चुक वलसल पे भद्राचल बंजर कनपड़ी अंत यह प्राप्त में वलसले वलसवाद राजकीय शासीस्टर वलसवाद बहुत अंत वलसवाद बहुत अंत व्यापार वालमे अंत इक भद्राचल अभिवृद्धिने प्रचार चस्टर अभिवृद्धि एवर अभिवृद्धि आदिवास अभिवृद्धा वलसवाद अभिवृद्धा। एजेंसी चट्टाल विषय में प्रभुत्वालु अधिकारुलु चाला कठिनंगा व्यवहरिंचालनि निबंधनलु चेबुतुन्नायि कानी सामान्युडिकि डब्बुनवाडिकि मध्य चट्टं अम्मुडवुतोंदने वादन इक्कडि परिस्थितुलनु चूस्तेने अर्थमवुतोंदि इकनैना ई प्रांतालो चट्टालु कठिनंगा अमलु चेयालनि अक्रम निर्माणालु आपालनि कोरुतुन्नारु जनं।